గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ టి మదన్ మోహన్ రావు, అడిషనల్ డిఎంఎల్హెచ్ఓ హన్మకొండ డిస్ట్రిక్ట్. సో మన సార్ డాక్టర్ రాజేంద్ర కుమార్, డాక్టర్ శిరీష స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ఎన్వీబిడిసిపి ప్రోగ్రామ్, షీఈస్ ద హాఫ్ ఆఫ్ ద జోన్ ఇన్ఛార్జ్ ఫర్ ఎన్వీబిడిసిపి ప్రోగ్రామ్. దీనికి ఏంటంటే మనం మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ గురించి వాళ్ళు ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి దాని గురించి ఎంక్వైరీ గురించి ఎలా చేస్తున్నారు, ప్రోగ్రామ్ నడుస్తుందా లేదా దాని గురించి వచ్చారు. అయితే ఇప్పుడు మేజర్గా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫైలేరియా బోధకాలు ఎలా జరుగుతుంది, దాని మీద అసెస్మెంట్ ఎలా చేస్తున్నారు, దీంతో మన దగ్గర కొన్ని కేసులు ఒక 50 కేసులు ఉన్నాయి, వాళ్ళకి పెన్షన్ అందరికీ వస్తుందా లేదా, వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఎంఎండిపి కిట్స్ అని మనం డబ్బు అవన్నీ ఇచ్చాము, అందరు కరెక్ట్ అందుతుందా, దాని గురించి ఎంక్వైరీ గురించి వచ్చారు, అన్నీ చూస్తున్నారు. కొద్దిసేపు అయినాక మేము ఫీల్డ్ కూడా విజిట్ చేస్తాం, ఇక్కడ కొన్ని పిఎస్సీలు ఈరోజు సాయంత్రం వరకు సార్ ఉంటారు, అన్ని విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ స్టేట్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ అందరు బాగానే ఉన్నట్టు జరుగుతుంది, ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఏంటంటే మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరము. ఈ ఏరియాలో ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు దీనికి మేజర్గా నైట్ బ్లడ్ సర్వే తీయడం జరుగుతుంది. రాత్రి కూడా మీకు తెలిసి ఇంతకుముందు తీశాము, అదే సార్ అడుగుతున్నారు. రాత్రి పూట ప్రతి నెలకు ఒకసారి 2 సార్లు 3 సార్లు ఊళ్ళలో జ్వరం వచ్చిన వాళ్ళందరికీ నైట్ బ్లడ్ శాంపుల్ తీసి వాళ్ళందరినీ టెస్టింగ్ కూడా పంపిస్తే మనకు అంటే సకాలంగా కేసులు త్వరగా బయటపడతాయి, వాటికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండిఏ అని మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రోగ్రామ్ ఉంది, అది ఇంకా ఈపీఎస్సీని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో దాని మీద వచ్చారు. అలాగే మేము ధర్మసాగర్, కొండపర్తి, బోధకారు వాళ్ళందరికీ అంటే మండల్ మొత్తం అందరికీ ఒక 2 లేక 3 గోళీలు ఆ ఏజ్ ప్రకారం మింగిస్తాము. ఇక్కడ కూడా ఎలా మింగించాలా లేదా దాని గురించి సర్వే గురించి వచ్చా, సర్వే అయినాక మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత దాంట్లో ఎంతమంది పాజిటివ్ వచ్చింది దాన్ని బట్టి టాస్ అనే అసెస్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి ఈ మండలి కూడా ఇంక్లూడ్ చేద్దామా లేదా అని దాని పర్యవేక్షణలో వచ్చారు. మండలంలో ఇప్పుడు 50 మంది బోధకారు వ్యాధి ఉన్నది, కానీ కొత్త కేసు ఏం రాలేదు. మొన్న మన కేసు మనం ఒక 300 స్లైడ్స్ తీసాం వేలర్లో, కానీ ఒక్క కేసు కూడా పాజిటివ్ రాలేదు. పాత కేసులే ఉన్నాయి, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది, లావుగా కనబడుతుంది. సో దానికైనా కాంప్లికేషన్స్ రాకుండా మేము మందులు ఇస్తాము, అది పెరగకుండా ఉండడానికి కూడా సంవత్సరం కూడా మందులు మేము ఇక్కడే ఇస్తున్నాము. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్లాన్లో వాళ్ళు ఒకసారి సర్వే చేసుకోవాలని వచ్చారు. అలాగే మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఓపీని బాగానే నడుస్తుంది, ఎంసీహెచ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, అందరికీ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ కింద టీబీ, షుగర్ ఇప్పుడు టీబీ ప్రోగ్రామ్ నడుస్తుంది. అలాగే ఇప్పుడు బీపీ కూడా మేము చెక్ చేస్తున్నాము, షుగర్ టెస్ట్ చేస్తున్నాము, అందరికీ బీపీ షుగర్ కిట్స్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడే మీకు తెలుసు ఈ ఆరోగ్య మహిళా క్లినిక్ కూడా మేము సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్లో కూడా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అన్ని కూడా స్క్రీన్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఇంకొక 1 మంత్లో టీఎప్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి 122 రకాల టెస్టులు ఫ్రీగా చేయబడతాయి. ఇక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి మా దగ్గరికే జీప్ వస్తుంది, అన్ని టెస్టులు మలేరియా టెస్టులు అంటే లైఫ్ రిస్క్ ప్రొఫైల్ అన్ని మొత్తం టోటల్ 122 రకాల టెస్టులు శాంపుల్ తీసి బార్ కోడ్ ఫిక్స్ చేసి ఇక్కడ నుంచి టీఎప్ పంపడం జరుగుతుంది. వాళ్ళ టెస్ట్ రిపోర్ట్లు మనకు వస్తాయి, ఆ పేషెంట్ ఆ ఫోన్ నెంబర్లో కూడా పంపుతుంది. సో అలాగే కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా వేలేళ్ళు అయిపోతుంది, ఇంకొక 5 డేస్లో అది కూడా క్లోజ్ అవుతుంది. అందరికి కూడా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇచ్చిన్నాము, ఇంకెవరికన్నా కొద్ది మందికి సెకండ్ ఫేజ్లో రాలేదు వాళ్ళకు కూడా ఇస్తాము, రీడింగ్ గ్లాస్ మాత్రం అందరికి ఇస్తున్నాము. ఇప్పటివరకు అయితే బాగానే ఉంటుంది. ఇక్కడికి ఏంటంటే మేము కూడా యువ క్లినిక్ అని కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి డాక్టర్లు అడుగుతుంటారు, కొద్ది మంది అంటే లోపల తీసుకుపోయి సెక్సువల్ ఎక్స్పోజర్ అట్లా వాళ్ళందరికి తీస్తాము. హెచ్ఐవి టెస్ట్లో అందరికి ఎందుకంటే అది కొద్దిగా మ్యాండేటరీగా పేషెంట్ విల్లింగ్ ఉంటేనే చేయాల్సి ఉంటుంది, అందరికి చేస్తున్నాము. సిఫిలిస్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాము, హెచ్ఐవి టెస్ట్లు అందరికి చేస్తాము. హెచ్ఐవి కేసులు ఇక్కడైతే ఏం లేవు, ఈ మేనేజ్ మందులు ధర్మసాగర్లో ఉన్నాయి, సిటీలో బాగా ఉన్నాయి, వాళ్ళందరికీ ఈఆర్పీ ద్వారా ఫ్రీగా మందులు ఇస్తాము. టీబీ కేసెస్ కూడా 3-4 ఉన్నాయి, అందరికి కూడా మందులు ఇంటింటికి తీసుకొస్తాము. 500 రూపీస్ కూడా బెనిఫిషియరీగా వాళ్ళకు ఫుడ్ గురించి 500 రూపీస్ కూడా ఇస్తాము.